దివ్య ప్రేమ శక్తి ధ్యానం అనమాట ఇది. ఓకే, ఇది చేద్దాం. ఏంటంటే ఇది సెకండ్ లెవెల్, ఫస్ట్ అని యోగనిద్ర, తర్వాత దివ్య ప్రేమ శక్తి ధ్యానం, మూడవది ఏంటంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ధ్యానం అనమాట. అంటే మనల్ని మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటూ చేసే ధ్యానం అనమాట. మనం అసలు మన లెవెల్ ఎక్కడ ఉంది, మనం ఏ స్టేజ్ లో ఉన్నాము అని మనల్ని మనం తెలుసుకుంటూ ఆ దాన్ని తెలుసుకుంటూ ఉన్నదాన్ని ఇంక్రీజ్ చేసుకునే ధ్యానం అనమాట. ఈ మూడు లెవెల్స్ మనం పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ది అయిపోయింది, యోగ నిద్ర చేసేసాము. రెండోది ఏంటి, దివ్య ప్రేమ శక్తి ధ్యానం. ఓకే, అది చేద్దాం. ఓకే, అందరూ ఏం చేయాలంటే ఒక చేతులు రెండు ఇలా దగ్గరికి దూరంగా అండి, దగ్గరికి దూరంగా అంటుండండి. అంటున్నప్పుడు ఎంతమందికి ఎనర్జీ తెలుస్తుంది, రెండు చేతుల మధ్యలో దగ్గర దాకా అండి, కొంత దూరంగా అండి, దగ్గర దాకా దూరంగా. ఎంతమందికి ఎనర్జీ తెలుస్తుంది? తెలిస్తే టైప్ చేయండి, చార్ట్ టైప్ చేయండి. ఎస్ ఎస్ అని, ఈ అని టైప్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి. ఓకే, ఎనర్జీ తెలిస్తే. సో ఎస్, వెరీ గుడ్, కొంతమంది తెలుస్తుంది, వెరీ గుడ్. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్, మనం 90 మందితో జాయిన్ అయ్యాం, వెరీ గుడ్. ఫర్ దట్ వన్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్, లాట్ ఆఫ్ క్లాప్స్. ఎనర్జీ తెలుస్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఎనర్జీ, ఏ విధంగా తెలుస్తుంది, ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? టైప్ చేయండి. మీరు ఎనర్జీ తెలిసింది, ఎలా తెలిసింది మీకు ఎనర్జీ ఉందని? ఏ కారణం వల్ల, ఏ ఆధారం పైన మీకు చెప్పగలుగుతున్నారు ఎనర్జీ తెలుస్తుంది, ఏ విధంగా తెలుస్తుంది? మీరు టైప్ చేయండి. సెన్సింగ్, ఆ పసిగడుతున్నాను, నాకు సూక్ష్మ అంటే సున్నితమైన ఆ స్పర్శతో అట్రాక్షన్, ఎస్ అంటే అట్రాక్షన్, ఆకర్షణ ఉంది, ప్రెషర్ ఉంది, ఎస్ వెరీ గుడ్, ప్రెషర్ ఉంది. ఫీలింగ్ బౌన్సింగ్, బౌన్సింగ్ అంటే జంప్, ఇలా అంటే అటువంటి నెట్ వేస్తుంది అనమాట, నెట్ వేయడం కానీ లాగుతున్నట్టుగా కానీ ఆ ఫీలింగ్ లో కానీ. ఎయిర్ వైబ్రేషన్, ఎలాస్టిసిటీ అండ్ అట్రాక్షన్, చేతులు దూరంగా జరుగుతున్నప్పుడు హ్యాండ్స్ మధ్యలో ప్రెషర్, ప్రెషర్ అంటే ఏంటంటే అది సాంద్రత అనమాట, లాగుతున్నట్టుగా కానీ, వెరీ గుడ్. లోపల అక్కడ సాంద్రత, డెన్సిటీ అనేది, ఏ డెన్సిటీ ఒక బాల్ని ఒత్తుకుతున్నట్టుగా అనిపిస్తుంది అంట కొంతమందికి. బాల్ లైట్ వైబ్రేషన్స్, ఎస్ వైబ్రేషన్స్ ఉన్నాయి, చేతుల లోపల వైబ్రేషన్స్, చేతుల మధ్యలో కూడా వైబ్రేషన్, అణువులు ప్రకంపడాలు ఉన్నాయన్నమాట. ఓకే, సబ్బలోకు ప్రకంపితం అని బుద్ధుడు అన్నారు. అంటే అన్ని లోకాలు కంపిస్తున్నాయి మన బాడీలో, ప్రతి కణం కంపిస్తారు, ఆ వైబ్రేషన్స్ అన్ని కంపిస్తున్నాం. అప్పుడు అయస్కాంత సమ్ ఫీల్డ్, శక్తి క్షేత్రం, అయస్కాంత శక్తి క్షేత్రం అన్నమాట. దగ్గరికి వెళ్తూ ఉంటే అయస్కాంత శక్తి పెరుగుతుంది, దూరం వెళ్తే తగ్గుతుంది అన్నమాట. హీట్, ఎస్ హీట్ కానీ, వెచ్చదనం కానీ, కొంతమంది కూల్ గా కానీ అనిపిస్తుండొచ్చు. ఓకే, టెంపరేచర్ లో తేడా ఉంది, ఇలా అలా అందరూ కూడా పసిగడుతున్నారు అన్నమాట. ఓకే, నేను పసిగట్టగలుగుతున్నాను, నేను గమనించగలుగుతున్నాను మీ చేతిలో వైబ్రేషన్స్, ఎస్ ఫీలింగ్ అది గమనిస్తున్నాగా, వెరీ గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏమన్నా అంటే, యాదేవి సర్వభూతానం శక్తి రూపేణ సమస్తితి, మన చేతుల లోపల ఆ దైవత్వం ఎక్కడ ఉంది అంటే శక్తి రూపంలో ఉంది. ఇప్పుడు ఆ శక్తి అంటే దైవత్వం మీ చేతిలో మధ్యలో వచ్చింది అనమాట. ఎస్, ఓకేనా, ఓకే, కూల్ గా అనిపిస్తుంది కొంతమందికి, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మీరు ఈ శక్తిని, దైవ శక్తి లోపల ప్రేమ ఉంది, జ్ఞానం ఉంటుంది అనమాట. ఓకే, దైవత్వం ఉంది, ఈ శక్తి లోపల ప్రేమ ఉంది, జ్ఞానం ఉంది. ఈ శక్తిని ఏం చేయాలంటే మనము శరీరం అంతటా అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదే మనం చేస్తాం. ఓకే, ఎలా అంటే, ఫస్ట్ మనము కళ్ళ మీద ఫస్ట్ టచ్ చేయకుండా ట్రై చేయండి. టచ్ చేయకుండా అంటే ఫిజికల్ గా, భౌతికంగా టచ్ చేయకుండా, దూరం ఉన్నప్పుడే ఎనర్జీ టచ్ చేస్తుందో చూడండి. ఎనర్జీ డైరెక్ట్ గా దూరంగా ఉన్నప్పుడే టచ్ చేస్తే మంచిది, ఇంకా మంచిది. ఓకే, 10, 8, 6, 4, 3, 2, 1. ఇప్పుడు చేతులు రిలాక్స్ చేసుకుని, చేతులు మన తొడల మీద పెట్టుకుని మనం రిలాక్స్ అవుదాం. రిలాక్స్, 10, 8, 6, 4, 3. రిలాక్స్ అవుతున్న ఎనర్జీస్ తీసుకుంటున్నాం, అమృత వర్షం పైనుంచి మన పూర్తి బాడీ మీద పడుతుంది, ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం. 2, 1, మళ్ళీ చేతుల్ని ఇలా అంటున్నాం, దగ్గరికి దూరంగా అంటున్నాం. ఆ దైవత్వం మన చేతుల్లోకి వస్తుంది, దైవత్వం, దివ్యత్వం యొక్క శక్తి, దివ్యత్వం యొక్క ప్రేమ మన చేతుల్లోకి వస్తుంది. ఆ దేవి, ఆ దేవి సర్వభూతానం, మరి దేవత, దేవి శక్తి అంతా కూడా మన దగ్గరకు వస్తుంది. చక్కగా మన చేతుల మధ్యలో ఆ దేవత వచ్చి అనుష్ఠానం అవుతుంది అన్నమాట. అయిన తర్వాత ఆ దేవత యొక్క శక్తి, మరి ప్రేమ, మరి అనురాగం, ఆప్యాయత అన్ని కూడా మన చేతుల మధ్యలో వైబ్రేషన్స్ పరంగా వచ్చేస్తున్నాయి అన్నమాట. మనకు ఇవాళ అడిగారు ఎవరు, ఏంటంటే నాకు ఇప్పుడే కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఒక 5 నిమిషం ముందు అడిగారు, ఏంటంటే సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి నాకు తెలియదు, సెల్ఫ్ లవ్ ఎలా అండి అని అడిగారు. ఇదే పాయింట్, సెల్ఫ్ లవ్ చేయడానికి మనకు అంత సెల్ఫ్ కనెక్ట్ అవ్వాలి, లేకపోతే సోర్స్ కనెక్ట్ అవ్వాలి, సోర్స్, గాడ్ సోర్స్, గాడ్ సోర్స్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు దీనిలో లవ్ ప్రేమ ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం రెండు చెవులకు ఇలా అంటాం, రెండు చెవులకి దగ్గరికి దూరంగా అనొచ్చు, రొటేషన్స్ అనొచ్చు. ఆ చెవుల దగ్గరికి టచ్ కాకుండా ముందే ఆ చెవుల పైన ఉన్న వైబ్రేషన్స్ కానీ వెచ్చదనం ఫీల్ అవుతున్నామో చూసుకోండి. టచ్ మనం భౌతికంగా టచ్ కావట్లేదు. ఓకే, తర్వాత ఇంకా ఎనర్జీ బాగుంటే ఆల్రెడీ ఇక్కడ మనం తలపైన వెనకాల కూడా చేతులు బాగా కనిపిస్తాయి, వెరీ గుడ్, ఇలా 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 కూడా అనుకోవచ్చు. ఓకే, వెనకాల ఇక్కడ చక్కగా ఉంటుంది అన్నమాట, పిలక దగ్గర.
తల దగ్గర అనుకుని తర్వాత రిలాక్స్ అవ్వాలి. చేతులు బరువుగా అనిపిస్తుంది, రిలాక్స్ అవ్వాలి కదా. 10 రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, 8 ఇంకా రిలాక్స్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. చేతులు రిలాక్స్ చేసుకుని మా తొడ మీద పెట్టుకోండి. మీకు వీడియోలో కనిపించడం పైకి పెడుతున్నాం. తొడ మీద పెట్టుకుని రిలాక్స్ అవుతాం. 6 రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ మోర్. ఇంకా చక్కగా రిలాక్స్ అవుతాం, అంత బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం. 4 3 ఇంకా ఇంకా ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం. 2 ఇంకా ఇంకా ఎనర్జీ, ఇంకా ఇంకా ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాం. 1 ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ చేతుల్ని ఇలా దగ్గరికి దూరంగా దైవశక్తిని, మన దేవీ శక్తిని, మన ప్రేమ శక్తిని, ప్రేమ దేవి దైవత్వం యొక్క ప్రేమను శక్తిని, అనంత శక్తిని మన చేతిలోకి తీసుకొస్తున్నాం. తీసుకొచ్చిన తర్వాత దాని దగ్గరికి దూరంగా ఉంటాం. తర్వాత ఇప్పుడు ఎనర్జీ బాల్ తయారైందంట. ఆ బాల్ యొక్క సైజ్ పెద్ద చేస్తాం, పెద్ద చేస్తాం, ఇంకా డెన్సిటీ, ఇంకా సాంద్రత ఇంటెన్సిఫైడ్ గా దైవశక్తి చాలా ఇంకా మంచి ఇంకా బలంగా వస్తుంది మన చేతుల మధ్య ఫీల్ అవుతా. తర్వాత ముఖం అంతా కూడా ఒకసారి ఇలా ఫేషియల్ లాగా మన ఎనర్జీ తోటి టచ్ చేయకుండా చక్కగా మనం క్రీమ్ రాసుకుంటాగా లేపడం లాగా ముఖం అంతా చెవుల దగ్గర తలంతా కూడా రాసుకొచ్చుకోవాలి. చక్కగా ఇలా అంటే అంటే మనకు తెలుస్తుంది ఎనర్జీతో టచ్ అయినట్టు తెలుస్తుందో చూసుకోండి. ఓకే, టచ్ అయినట్టు తెలిస్తే ఓకే, లేదంటే మనము ఫిజికల్ గా టచ్ చేసి చేయాలనిపిస్తే టచ్ చేసినా పర్వాలేదు. ఓకేనా, ఎలా అయినా పర్వాలేదు. బట్ అంటే కొంచెం దూరంగా ఉండి చేస్తే ఇంకా మంచిదని నేను చెప్తాను. సీనియర్ మాస్టర్స్ కావాలి ఎనర్జీ తెలుస్తుంటే కొంచెం దూరంగా ఉండి చేయండి. ఓకే, ఎనర్జీ తెలియకపోతే ఏంటి, మనం ఫిజికల్ చేతులతో టచ్ చేసి ప్రేమిస్తున్నాను అని ఫీల్ అవ్వండి. ఓకే, ఫిజికల్ గా భౌతికంగా టచ్ చేయండి ఎనర్జీ తెలియకపోతే. ఎందుకంటే ఎనర్జీ తెలిస్తే ఎనర్జీలో ప్రేమ చాలా గొప్ప శక్తి, దైవీ ప్రేమ, దేవత అంటే దైవ దివ్యత్వం యొక్క ప్రేమ ఆల్రెడీ ఉంటుంది. అది టచ్ చేయాల్సిన అవసరం లేదు. తెలియకపోతే మాత్రం టచ్ చేసుకుని చక్కగా ప్రేమించుకోండి. మీకు మీరే ప్రేమిస్తున్నా, ప్రేమ ప్రేమ ప్రేమ, లవ్ 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 ఇలా చేసుకోండి. ఓకే, లవ్ లవ్ గొంతు మెడ కూడా ప్రేమించుకోండి. ఓకే, ముందు ముందు వెనకాల చేతి ఇలా పెట్టుకోండి కావండి. ముందు వెనకాల వైపు ఇలా ముందు వైపు. ఓకే, తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వండి. 10 ఇంకా రిలాక్స్ అవుతాను, ఇంకా రిలాక్స్ అవుతాను. 8 రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. 6 రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. 4 3 2 1 ఇప్పుడు చక్కగా మనం మళ్ళీ ఓకే శక్తి, దేవీ శక్తిని మనం చిత్ర మధ్యలో తీసుకొస్తాం. దగ్గరికి దూరం అంటున్నాం, దగ్గరికి దూరం అంటున్నాం. దేవత ఉన్న శక్తి చక్కగా దగ్గరికి దూరం అంటున్నాం. మొత్తం వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు దేవత శక్తి, ఆ దేవీ తత్వాన్ని మనం, ఆ ప్రేమ యొక్క శక్తిని మనం చక్కగా ఇంకా ఇంటెన్సిఫైడ్ ఫామ్, ఇంకా చక్కటి, ఇంకా ఉధృతమైన స్థితిలో చక్కగా తీసుకొస్తున్నాయి. ఎస్, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ దైవత్వం, దివ్యత్వం. ఇంకా ఇంకా పెద్ద పెద్ద సైజ్ బాల్ తయారు చేద్దాం. దూరం కొంచెం దూరం కూడా అందాం అనుకున్న తాత అన్న తాత తాత ఒక చేతినేమో మన హృదయ చక్రం పైన, ఒక చేతినేమో మన కడుపు పైన బెల్లి బట్టన్ అన్నమాట పెట్టి టచ్ చేయొద్దు. దూరం నుంచి దూరం దగ్గర నుంచి ఒక రొటేట్ అనేది ఇలా చేయొచ్చాం, రొటేషన్. ఓకే, అసలు నుంచి చూస్తాను. ఇలా దగ్గరికి దూరం, దగ్గరికి దూరం అన్న రొటేట్ దగ్గర రొటేషన్ చేయొచ్చు మీకు. ఓకే, రొటేషన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా రొటేషన్స్ చేసిన తర్వాత చక్కగా మనం దూరం నుంచి అంటున్నా కానీ మన హృదయ చక్రం స్పందిస్తుందా చూడండి. అది స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. స్పందించడం టచ్ అవ్వట్లేదంటే మొత్తం ఏం పర్వాలేదు. కొన్ని రోజులు మీరు టచ్ చేసి ఫిజికల్ బాడీతో, ఫిజికల్ చేతితో టచ్ చేసి ప్రేమతో ఇలా మర్దం చేసినట్టు ఇలా అలా కడుపు పైన కానీ ప్రేమగా టచ్ చేయండి. ఏం కాదు. ఓకే, ఫస్ట్ ఎనర్జీతో రెస్పాండ్ అవుతే ఎనర్జీతో టచ్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఇలా స్పర్శతో టచ్ చేసిన పర్వాలేదు. లేదు రెండింటితో చేస్తా అంటే రెండింటితో చేయండి, అలాగైనా మంచిది. రెండింటితో చేసి ఫస్ట్ ఎనర్జీతో చేసిన తర్వాత స్పర్శతో కూడా చేసి చక్కగా. ఒక అమ్మ, ఒక చిన్నపిల్లవాడు తన ఒడిలో పడుకుంటే చక్కగా నిమురుతుంది కదా, ఇలా ఇలా చక్కగా చేయిలా పెట్టి నిమురుతూ చేస్తున్నాను బజ్జో అనేసి చక్కగా ప్రేమిస్తూ ఉంటుంది అలా అనమాట. మీరు కూడా ఇక చేయి పెట్టి ఇలా నిమురుతూ ఉండండి అన్నమాట చక్కగా. ఓకే, టచ్ చేయొచ్చు. ఇంకా టచ్ చేయండి ఫస్ట్, స్టార్టింగ్ లో టచ్ చేయకుండా ఎనర్జీని ఇవ్వండి. ఎనర్జీ టచ్ చేయండి, తర్వాత టచ్ చేయండి. నిమురుతూ ఉన్నాం కానీ చెయ్యి పెట్టగానే ఒక 10 సెకండ్స్. 10 8 6 4 3 2 1. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మళ్ళీ చేతుల దగ్గరికి రమ్మంటున్నాం, దేవీ శక్తిని తీసుకొస్తున్నాం. ఆ దేవి దేవత యొక్క, ఆ దేవత అంటే ఆ దేవి అంటే అంతటా ఉన్న ఆ దేవత దైవతత్వాన్ని, దివ్యత్వం యొక్క శక్తిని, ప్రేమను మా చేతుల్లోకి తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి చక్కగా ఫీల్ అవుతున్నాం. వైబ్రేషన్స్ దగ్గరికి దూరంతో కొంచెం స్లోగా చేసుకుంటే ఒక్కోసారి వైబ్రేషన్స్ పెరుగుతాయి ఎక్కువగా. ఒకసారి మీరు కొంచెం స్పీడ్గా చేస్తే, కొంతమంది స్పీడ్ మీ బాడీని బట్టి, మీ మైండ్ని బట్టి కొంతమంది స్పీడ్గా చేస్తుంది, కొంతమంది స్లోగా చేస్తుంది, కొంతమంది మీడియం స్పీడ్లో చేస్తుంది. ఎక్కడైతే ఏదైతే ఇలా కొంతమంది ఇలా ఇలా చేస్తారు, రొటేట్ గా ఇలా చేస్తుంది, ఇలా ఇలా అంటే కానీ వాళ్ళకి ఇలా చేతులు ఇలా 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 దూరం నుంచి ఎలాంటి వస్తాయి అన్నమాట. ఇంకొంతమంది ఇక చాలా పెద్ద బాల్ ఈజీగా, పెద్ద బాల్ పెద్ద సైజ్ ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద సైజ్ అయితే ఎంత పెద్ద సైజ్ అయితే అంత పెద్ద పెద్ద సైజ్ క్రియేట్ చేయండి. కొంతమంది దగ్గరగానే క్రియేట్ చేస్తూ వస్తాయి. ఇలా ఎలా అయినా పర్లేదు, స్పీడ్ ఫీల్ అవుతాయి. ఇంటెన్సిటీ సాంద్రత
ఆ ఉధృతత్వం అనేది ఆ పెరగాలన్నమాట. చక్కటి గాఢమైన ప్రేమ ఆ శక్తి అనేది దేవత్వం శక్తిని ఫీల్ అవ్వండి, చక్కగా పెంచుకుంటూ పెంచుతూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ నెక్స్ట్ ఏం చేద్దామంటే చక్కగా పెంచాం కదా, ఎనర్జీస్ పెంచాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా పైనుంచి కిందాక, పైనుంచి కిందాక తీసుకుందాం కదా, టచ్ చేయకుండా ముఖం ముఖం మీద చక్కగా తీసుకొస్తూ, గొంతు దగ్గర తీసుకొస్తూ, మన ఛాతి దగ్గర నుంచి అలా కిందికి వస్తూ, అలా మనం కడుపు మీద నుంచి అలా కిందికి వెళ్తూ, కిందికి వెళ్తూ మన స్వాదిష్టాన మూలాధార చక్రాలు కావడుతూ, తర్వాత కొడలు మన మోకాలు వరకు కవర్ చేసుకుందాం. కింద కూర్చుని మోకాలు వరకు చేస్తే సరిపోద్ది. ఇంకేమైనా ఫ్రీగా ఉన్నామంటే అరికాలు కూడా దుమ్ము లేవంటే అరికాలు కూడా అలా వైపు కూడా అలా ప్రార్థిస్తే మంచిది, కంఫర్ట్ మీ పోస్టర్ని బట్టి, మీ కూర్చున్న దాన్ని బట్టి. తర్వాత అలా వెనక్కి వచ్చి, అలా వెనక్కి వచ్చి ఇలా వెనకాల దాకా ఇలా సైడ్స్ దాకా తీసుకొచ్చేసండి. మీరైతే వీపు వైపు కూడా ఇలా స్నానండి, వీపు వైపు కూడా స్నానం చేసేప్పుడు సబ్బు పెట్టుకుని అట్టాం కదా ఎనర్జీతో, ఇలా లేపడం లాగా ఇలా అనుకున్నాం అనమాట, సైడ్స్ కూడా అనుకున్నాం. అనుకున్న తర్వాత తర్వాత ఇలా ఎనర్జీతో చేసాం కదా, తర్వాత ఫిజికల్ టచ్ తో కూడా చేయాలంటే చేయండి చక్కగా. ఓకే, ఎనర్జీతో చేసాం ఫస్ట్, తర్వాత ఫిజికల్ గా కూడా ఒకసారి చెప్తా. చక్కగా ప్రేమ ప్రేమతో మనం అన్నింటి ఇలా టచ్ చేస్తున్నాం అనమాట, అన్ని 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 పైనుంచి బాడీ కిందాక, కాళ్ళు మోకాళ్ళు మోకాళ్ళు వెనకాల నుంచి వెనకాల వచ్చేసి ఇలా తలకాయ కూడా అనుకుని, తర్వాత ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. ఇది అయిపోయిన తర్వాత కొంచెంసేపు ధ్యానంలో కూర్చోవాలన్నమాట. ధ్యానంలో చేస్తే అంటే చాలా చక్కగా ఉంటుంది మన మన శరీరము, మరి అలానే దేవీ శక్తిని తీసుకొచ్చి ఆ శరీరాన్ని కూడా మన ప్రేమను ఇచ్చాక తీసుకోవాలి, సెల్ఫ్ లవ్ అనమాట. ఓకే, తర్వాత ఇందులో పార్ట్గా అంటే ఒక సెల్ఫ్ హగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ దేవి శక్తిని ఇలా తీసుకున్నాం కదా, ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి సెల్ఫ్ హగ్ చేసిన తర్వాత చేద్దాం. ఓకే, మళ్ళీ లాస్ట్కి ఒకసారి ఇలా చేతులు మళ్ళీ ఇలా దగ్గరికి దూరం ఉన్నాం, దగ్గరికి దూరం ఉన్నాం, దగ్గరికి ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాం, ఫీల్ అవుతున్నాం, ఎనర్జీస్ చక్కగా ఫీల్ అవుతున్నాం. దేవత యొక్క శక్తి చాలా చక్కగా వస్తుంది, ఇంటెన్సిఫై, పెద్ద పెద్ద సైజ్ బాగా అవుతుంది, పెద్ద సైజ్ బాగా అవుతుంది, ఇంకా ఇంకా పెద్ద సైజ్ బాగా అవుతుంది, ఇంకా ఇంకా పెద్ద సైజ్ బాగా అవుతుంది, పెద్ద పెద్ద సైజ్ బాగా అయిన తర్వాత చక్కగా దూరంగా మనం హగ్ చేసుకున్నాం, దూరంగా చేతులు పెట్టి మనం దేవి శక్తిని మనం ప్రేమిస్తూ హగ్ చేసుకున్నట్టుగా అలా ఉన్నాం అన్నమాట. అలా హగ్ చేసుకున్నట్టుగా అలా కూర్చుని నుంచున్నాం, మనం నుంచోడానికి కూర్చున్నాగా ఎలా అనుకోలేదు, చక్కగా మనం కౌగిలించుకున్నట్టుగా ఆ దేవత యొక్క శక్తిని, దేవీ తత్వం యొక్క ప్రేమ శక్తిని మనం హగ్ చేసుకున్నట్టుగా అలా ఉన్నాం. అవసరం అయితే కొంచెం ఇలా మూవ్ చేయాలని మూవ్ చేయండి. మూవ్ చేస్తే అలా ఉండిపోయి ఒక 10 సెకండ్లు, 10, 8, 7, 6, 4, 5, 3, 2, 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉందాం ఒక 2 మినిట్స్. హాయ్ హాయ్ కాదు, 2 మినిట్స్ అన్నా కదా, 2 మినిట్స్ చెప్పాం. ఇంకా ఇక్కడ రిలాక్స్ అవుతూ చక్కగా గమనిస్తున్నాం శరీరం పైనుంచి కిందాక ఉన్న మన శక్తి ఎలా పెరిగింది, మన మన శరీరం లోపల ఉన్న అణువులన్నీ ఎలా థ్యాంక్ యూ ఫీల్ అవుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అబ్బ, మమ్మల్ని ఎంత చక్కగా ప్రేమించావు. ఇదే స్వీయ ప్రేమ, భగవంతునితో అనుసంధానమైన స్వీయ ప్రేమ అనమాట, సెల్ఫ్ లవ్. గాడ్స్ లవ్ ని తీసుకొచ్చి గాడ్స్ లవ్ ని మనం గాడ్స్ లవ్ మన సెల్ఫ్ లవ్ రెండింటినీ యాడ్ చేసి ఇస్తున్నాం కదా ఇక్కడ, అలా అనమాట. చక్కగా ప్రేమతో శరీరాన్ని లాస్ట్ 30 సెకండ్స్. టెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ టూ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి మీకు కొంతమంది అనిపించవచ్చు ఎందుకు మాస్టర్ ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నా, అన్ని ఫాస్ట్ ఫాస్ట్ కింద చేపిస్తాను అనిపించవచ్చు. యాక్చువల్ అంటే నేను ప్రతి ఒక్కరికి ఒక స్పీడ్, న్యాచురల్ స్పీడ్ అంటూ ఉంటుంది. అందరితో ఉన్నప్పుడు ఏంటంటే అందరికన్నా తక్కువ అటెన్షన్ స్పాన్ ఉన్న వాళ్ళవి తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నాం అనుకోండి, మెడిటేషన్ చేద్దాం అన్నాం అనుకోండి, కొంతమంది చేయబుద్ది కావద్దు, కొంతమంది చేయబుద్ది కావద్దు, కొంతమంది గంటలు గంటలు కూర్చునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు చేయని వాళ్ళు ఉంటారు, లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే సరే ఎంతసేపు చేద్దాం చెప్పండి, మినిమం సమయం ఎవరు చెప్తారో ఆ సమయం చెప్తాం అని చేద్దామా, 1 మినిట్ ఓకేనా, అంటే 1 మినిట్ కూడా చేయమంటే ఒక 10 సెకండ్స్ చేద్దామా,
అంటే 10 సెకండ్స్ చేపిస్తే అట్లా అన్నమాట. అంటే ఏంటంటే అందరిలో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తేనే కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు అనమాట. అందుకే కొంచెం ఫాస్ట్ కానీ మీ ఓన్ స్పీడ్ లో చేసుకుంటే ఇంకా మంచిది. మీకు కొంచెం స్లోగా చేయాలనిపిస్తే ఇంకొంచెం స్లోగానే ఎనర్జీ బాగా ఇంటెన్సిఫై ఎప్పుడొస్తే చేసుకోండి. అప్పుడప్పుడు ఫాస్ట్ గా కూడా చేస్తుండాలి, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా అప్పుడప్పుడు చేయడం ఇంపార్టెంట్. దీనికి కూడా ఒక మెడిటేషన్ ఒకటి ఉంది, అది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎనర్జీ మెడిటేషన్ చాలా పవర్ఫుల్, ఇది చాలా, దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్.